السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. పెనుగుండ ముస్లిం సోదరులు, నా యొక్క భాయిలు అందరికీ కూడా సలాం చేసి చెప్తున్నాను. భాయ్, నేను మార్చి నెల 13వ తారీఖున నేను వాచి పనిచేసే షాకీర్, పొగ వేసే ఖాసిం భాయ్, మేమిగ్గురము ఈ నెల మార్చి 13వ తేదీన సొన్న జయంతి ఎక్స్ప్రెస్లో మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది భయ్. భయ్, ఢిల్లీ వెళ్ళడం ఒక దైవ కార్యక్రమం మీద, అంటే యావత్ మా ప్రపంచం యొక్క మర్కజ్ అన్నమాట, అక్కడ అన్ని దేశస్తులు వస్తారు. ఇది ప్రతిసారి జరుగుతుంటుంది, మేము వెళ్తూ ఉంటాం. అయితే దీని యొక్క పని మీద మేము ముగ్గురం 13వ తారీఖు మార్చి 13వ తారీఖు సొన్న జయంతి ట్రైన్కి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. 13 అంటే శుక్రవారం ఎక్కాము. అక్కడ శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతాన్ని దిగాం. దిగిన తర్వాత కార్యక్రమం అంతా అయింది, అల్హమ్దుల్లా. మా బయాన్లు అన్నీ చూసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ నుంచి రిటర్ను మార్చి 17 మంగళవారం రాత్రి 8:00 అక్కడ బయలుదేరాం ఏపీ ఎక్స్ప్రెస్లో. ఏపీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి మేము తాడేపల్లిగూడెం బుధవారం రాత్రి 12:30 దిగాం. అక్కడ నుంచి ఫిష్ లారీ పట్టుకుని పెరవలు వచ్చి, పెరవల నుంచి కోరి లారీ పట్టుకుని పెనుగొండలో రాత్రి 2:30 దిగాం భయ్. మేము వచ్చిన తర్వాత అల్హమ్దుల్లా అంతా బాగుంది, ఏమీ ప్రాబ్లం లేదు, ఎవరికి ఏమి లేదు, అల్హమ్దుల్లా. అయితే షాకీర్ భాయ్కి ఏమైందంటే, అతనికి ఆల్రెడీ టైఫాయిడ్ ఉంటుంది, అతను చూసుకోలే. దిగి దిగంగానే ఒళ్ళంతా నలిగిపోయి, అతను షుగర్ బీపీ కూడా ఉంది. అతని ఒళ్ళంతా నలిగి ఏమైందంటే, అతని జ్వరం వచ్చింది. ఇంచుమించు ఆ వచ్చిన కానీ జ్వరంతోనే ఉన్నాడు ఆయన. జ్వరం వస్తే అతను ఒక చుట్టూ ఏం చేశారంటే, చెప్తున్నారు మారు పొజిషన్ బాగాలేదు కదా, పోనీ బయట చూపించుకో, బయట చూపించుకో అని అంటున్నారు. అన్నప్పుడు అతను పట్టించుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేశాడు. నిన్న MD హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇలా ఢిల్లీ వెళ్ళారు వీళ్ళు, వచ్చిన కానించి జ్వరం ఉంది, అందుకోసం మీరు కరోనా టెస్ట్ చేయమంటే అక్కడ మేము చేయమన్నారు. అయితే వాళ్ళ చుట్టూ ఆయన ఏం చేశారంటే, అక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత, ఇది పెద్ద ఏం కాదు, ట్యాబ్లెట్లు ఇస్తాం తగ్గిపోద్దని చెప్పి ట్యాబ్లెట్లు ఇచ్చారు. అయితే ట్యాబ్లెట్ తగ్గలేదు. తగ్గలేదు కానీ ఏం చేశారంటే, నిన్న సాయంత్రం తణుకు తీసుకెళ్లారు, నిన్న రాత్రి 10 తీసుకెళ్ళి అక్కడ టెస్టులు చేశారు. మలేరియా టైఫాయిడ్ టెస్టులు చేస్తే అతనికి టైఫాయిడ్ వచ్చింది భయ్. అతనికి కరోనా రాలేదు, అతనికి కరోనా లేదు, టైఫాయిడ్ ఫీవర్ అని వచ్చింది. అతనికి సై ఏదైతే ఆ మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి అవి కూడా ఇచ్చారు. సాయంత్రం వస్తున్నాడు అతను సాయంత్రం వస్తున్నాడు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే భయ్, మే ఇతను పడ్డ హడావుడికి అక్కడ ఎలా తెలిసిందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తెలియగానే వాళ్ళు వచ్చి ఏదో ఒక తేడా ఉందని చెప్పేసి వాళ్ళు కొంచెం హడావుడి చేయడం మాట వాస్తవం. అయితే అతనికి డాక్టర్లు అయితే చెప్పారు ఇది ఆ రకమైన జబ్బు కాదు, దాని సింప్టమ్స్ వేరుగా ఉంటే కరోనా అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. అయితే ట్యాబ్లెట్ తగ్గడం పోలం వల్ల తీసుకెళ్లారు భయ్. ఇదంతా జరిగిన ఈవెన్ జస్ట్ ఏంటంటే, ఏదన్నా పక్క స్టేట్ నుంచి కానీ లేదా పక్క ఏదైనా కంట్రీ నుంచి కానీ వస్తే, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, అతను మినిమం 14 ఇంట్లో ఉండాలి. ఫోర్టీన్ డేస్ ఇంట్లో ఉన్నందుకు అతనికి పోస్టర్ పెట్టి, అతని ఫోటో తీసి, అతనికి హ్యాండ్ మీద స్టిక్కర్ వేస్తున్నారు, స్టాంప్ వేస్తున్నారు. అంటే అతను బయటికి వెళ్ళకూడదు అని ఒక నిబంధన, ప్రభుత్వ ఒక నిబంధన. ఆ నిబంధనలోనే నిన్న అతను ఎలాగ మరి ఇలా జరిగింది కాబట్టి షాకీర్ బైక్ వచ్చారు, ఎస్ఐ గారు కూడా వచ్చారు, వచ్చి అన్నీ చేశారు. అలాగే మా ఇంటికి కూడా వచ్చారు, ఖాసిం అంటే పొగేశ సాగర్ ఇంటికి కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ స్టిక్కర్ అంటించిన తర్వాత స్టాంప్ ఇందరు ఫోటో తీస్తున్నారు వాళ్ళు. ఫోటో మరి ఆ డాక్టరు ఎవరైతే వచ్చారో, ఆశా వర్కరు మరి వాలంటీర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు, మరి ఆ ఫోటో బయట ఎలా లీక్ అయిందో తెలియదు కానీ దాన్ని కొంతమంది ఆకతాయిలు, పెనుగొండలో కరోనా వచ్చింది దాన్ని ఫలానాలి నా ఫోటో,
ఒక్కొక్క దిక్కున కాసిం పొట్టో, ఇంకొక దిక్కున నా సోదరుడు మన సెల్ పాయింట్ షరీఫ్ గారు, అంటే లాయర్ చదువుతారని సెల్ పాయింట్ షరీఫ్ గారిని వీళ్ళందరినీ క్రియేట్ చేసి కొంతమంది ఆకితాయి కుర్రోళ్ళు ఇది పెట్టారు. అచ్చా పెడితే పెట్టారు, అది కన్ఫర్మ్ చేసుకోకుండా, ఇది అవునా కాదని కన్ఫర్మ్ చేసుకుండా ఎవరో క్రియేట్ చేసిన దాన్ని కొంతమంది మనవాళ్ళు బయట వారు హిందూ సోదరులు అందరూ కూడా దాన్ని మొత్తం మీద ఫేస్బుక్లో యూట్యూబ్లో మొత్తం వాట్సాప్లు మొత్తం క్రియేట్ చేసి పెట్టేశారు మీరు భాయ్. అయితే నేను ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే షాకీర్ హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి అసలు అడిగి ఏమైందో ఏంటి అయిన తర్వాత మాట్లాడదామని చెప్పి నేను చెప్పి గమ్మనున్నాను. భాయ్ ఒక ఆకితాయి చేసిన పని, మరి అతనికి మా మీద ఏం కక్ష తెలియదు, లేకపోతే ఇటువంటి క్రియేటింగ్ చేసి వాళ్ళు ఏమన్నా ఎంజాయ్ చెందుతారేమో తెలియదు కానీ మాకు. అయితే ఇలాగ పంపించి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అంతా ఫ్లడ్ చేశారు. రాత్రి నుంచి భాయ్ రాత్రి నుంచి మాకు ఫోన్లు బయట మాకు మాతో పాటు ఉన్న మా శిష్యులు మా గురువులు బయట దేశంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏంటి భాష భాయ్ ఏంటి భాష అందరికీ సమాధానం చెప్పలేసి వచ్చాం. భాయ్ ఏ సోదరుడు అయితే దీన్ని క్రియేట్ చేశాడో, ఏ సోదరుడు అయితే క్రియేట్ చేశాడో ఎదుటివాడి యొక్క హక్కుల్ని మనం తీసుకోనంత పాపం ఇంకోటి ఉండదు భాయ్. రాత్రంతా రాత్రి నుంచి నా భార్య నా పిల్లలు నా దగ్గర చుట్టాలు వీళ్ళందరూ ఎంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి భాయ్. మనము ఇవాళ ఈ చదువు లేని వారు కూడా వాట్సాప్ ఓపెన్ చేసి ఆ వాట్సాప్ ఎదురోడికి పంపించడంతో నేర్చుకున్నారు, అంతే తప్ప అది కావునా కాదా ఈయనది చేసుకుంటలే వీళ్ళు. భయ్ ఎవరైతే నాకోసం ఇంతమంది బాధపడ్డారో, ఎంతమంది అయితే నాకోసం ఫోన్ చేస్తున్నారో వీళ్ళందరికీ ఇంకా వీడియో కాల్ పెడితేనే బెస్ట్ అని నేను పెడుతున్నాను భయ్. అల్హమ్దులిల్లా మేము ఫిబ్రవరి మార్చి 13 నుంచి ఇప్పుడు దాకా 16 రోజులైనవి, మేము వచ్చి 11 రోజులైంది. అల్లా తాల దయవల్ల మాకు జ్వరం కానీ తలకాయ పోటు కానీ ఏమీ లేదు. అల్లా యొక్క దయా మీ దువా బర్కత్ వల్ల మీరు భయ్ మేము అందరూ హ్యాపీగా ఉన్నాం. ఎంతైతే ఈ యొక్క ఏదైతే ఈ వీడియోలు వెళ్ళిపోయినాయో దయచేసి ఈ సోదరులు వీడియో టైం ఎక్కువ ఉంది, ఇంచుమించు 12 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఉందని అనుకోకుండా వీడియో చూసి విని అవగాహన చేసుకుని భయ్ ఎంతైతే వాట్సాప్లో వెళ్ళిందో, ఎంతైతే వాట్సాప్ల్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇది వెళ్ళిపోయిందో, ఎంతైతే వెళ్ళిందో అన్ని దిక్కులకి ఇది పంపించండి భయ్. ఎందుకంటే మామూలు మాటలు కాదు, ప్రశాంతంగా ఉన్న జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లా. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో భయ్ ఒకటి విషయం ఆలోచించాలి మీరు భయ్, ఏదైతే న్యూస్ ఉందో, ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఎవరి మినిట్ అప్డేట్ అవుతున్నారు భయ్. ప్రతి సెకండ్ ఏం జరుగుతుందని చెప్తున్నారు టీవీలో. మరి మీరు ఎలాగ క్రియేట్ చేశారు భయ్, మాకు ఇలా కరోనా వచ్చిందని చెప్పేసి మీరు ఫోన్లో ఎలా క్రియేట్ చేశారు భయ్, ఇది ఎంత రిస్క్ తెలుసా? మేమన్నీ బాధ కలిగి మేము కంప్లైంట్ ఇస్తే, ఎంత వరకు వెళ్ళిపోతుంది మీరు భయ్? మీరు పిల్లలు మీకు తెలియదు భయ్. ఇది నేను ఎవరు చెప్తున్నానంటే ఇది ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను. మేము కానీ కంప్లైంట్ ఇచ్చామనుకో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఆల్రెడీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవరు చేశారో కూడా తెలుసు. అందుకోసం మీరు భయ్, నేను పెనుగొండ మా భాయలు నా సోదరులు అందరికీ నేను అనిపించే ఏంటంటే నేను అల్హమ్దుల్లా బాగున్నా, మేము ముగ్గురం బాగున్నాం భయ్. ఎంతమంది అయితే ఢిల్లీ వెళ్ళామో, మేము ఎంతమంది అయితే టోటల్ అక్కడ మర్కజ్లో అన్ని 1000 మంది వచ్చారో వాళ్ళందరూ అల్హమ్దుల్లా బాగున్నారు. ఎవరో ఒక్కడికి వచ్చిందని తెలిసింది, అది కూడా మరి అక్కడికి వచ్చాడో ఢిల్లీ వెళ్ళాడు తెలియదు మాకైతే. మేమైతే అల్హమ్దుల్లా చాలా బాగున్నాం భయ్. నా యొక్క సోదరులు నా ముస్లిం సోదరులు అందరూ కూడా ఇన్షాల్లా మా కోసం దువా చేశారు అల్హమ్దుల్లా. వాళ్ళందరికీ అల్లాయ జజా ఖైర్దే. ఈ ఒక్క టేపుని నా సోదరులు ఎంతమంది అయితే నా కోసం బాధపడ్డారో, ఏంటి భాషాబా ఏంటి భాషాబా ఎలా అయిందని అందరూ నా సోదరులు అందరూ ఫోన్ చేశారు అల్హమ్దుల్లా. వీళ్ళందరూ యొక్క ప్రేమకి నేను వాళ్ళు తట్టుకోలేకపోతున్నాను భయ్. అందుకోసం నా కొంతమంది సోదరులు కూడా ఫోన్ చేసి అయ్యో అని కూడా పశ్చాత్తాపం పడ్డాలనుకున్నారు, వాళ్ళు కూడా సోదరులు టేప్ చూస్తారనుకుంటున్నాను భయ్. ఈ టేప్ చూసి మన ఎంతమంది అయితే పంపించారో వాళ్ళందరికీ కూడా పంపించండి భయ్. పంపించకపోతే భయ్ ఇది అపోహ ఎలాగైతే కరోనా ఉన్నారో అలా ఉండిపోతారు భయ్. ఈ విషయాన్ని ఇన్షాల్లా మన యొక్క సోదరులు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దేవుడు దయవల్ల అల్లా తాలా తబారకుతాలా దయవల్ల మీ యొక్క దువా బరకత్ వల్ల మేము ముగ్గురు అల్హమ్దుల్లా బాగున్నాము, మా ఫ్యామిలీస్ కూడా బాగున్నాయి భయ్. అల్లాహ్ యొక్క మార్గంలో వెళ్ళాము, అల్లాహ్ మార్గంలో వెళ్ళి ఆనందంగా వచ్చాము. అల్హమ్దుల్లా అల్లా ఇష్టం భయ్, కానీ అల్లా తాలా మాకు ఎవరికి ఏం చేయలేదు. ఏ కరోనా వైరస్ మాకైతే లేదు భయ్, ఇది ఫ్లడ్ అయిపోయింది మొత్తం యూట్యూబ్లో అందరూ నాకు అప్పుడే మస్కట్ నుంచి. నా యొక్క శిష్యుడు ఒకడు అమెరికాలో ఉన్నాడు, అతను కూడా ఫోన్ చేశాడు భయ్, నేను ఇంకా ఈ పంపించాను
ఇన్షాల్లా భాయ్, మీరు కూడా ఇన్షాల్లా, మీకు ఎక్కడెక్కడి నుంచి అయితే కాల్స్ వచ్చినాయో, మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏదైతే చూశారో అక్కడ అందరికీ రిటర్న్ ఇది పంపించండి భాయ్, దయచేసి పంపించండి భాయ్. నా సోదరులందరూ కూడా ఇన్షాల్లా వాళ్ళందరికీ అల్లా తాలా జజా ఖైర్దే. ఈ యొక్క మహమ్మారి ఏదైతే వచ్చిందో దీని అందరి నుంచి మొత్తం యావత్ ప్రపంచాన్ని అల్లా తాలా హిఫాజత్ చేయాలి భాయ్. మేమందరూ అల్హమ్దుల్లా బాగున్నాం. షాకిర్ కూడా సాయంత్రం హాస్పిటల్ నుంచి వస్తాడు, అతను కూడా అతని యొక్క రిపోర్ట్స్ అన్నీ కలిపి మళ్ళీ మేము యూట్యూబ్లో పెడతాం భాయ్. ఈ యొక్క సోదరులు ఎంతమంది చూస్తున్నారో, ఇది ప్రతి ఎంతమందికి అయితే నా మా గురించి తెలిసిందో, ఎంతమంది అయితే ఖాసిం కోసం, నా కోసం, షాకిర్ కోసం తెలిసిందో, వీళ్ళందరికీ ఇన్షాల్లా ఈ వాట్సాప్ పంపించండి భాయ్. ఈ వాట్సాప్లో మన సోదరులు అందరికీ పంపించండి భాయ్. వాళ్ళందరూ మా కోసం దువా చేసిన అందరికీ ఎలా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అల్లా తాలా అందరికీ జజా ఖైరే. ఎలా ఏది ఇంకొక చిన్న విషయం ఏంటంటే భాయ్, ఏదైనా వాట్సాప్లో వస్తుంటే దాన్ని చూసి తెలుసుకుని పంపించండి భాయ్. ఎందుకంటే కొంతమంది బయట సోదరులు కూడా మనకి పెనుగుండ సోదరులకి చేసి ఏంటి ఇలా అయిందంటే ఏంటి అన్నారు, వాళ్ళు వీళ్ళు తిట్టడం కూడా జరిగింది. అందుకోసం మీరు భాయ్ ఈ ఫేస్బుక్లు ఇవన్నీ వల్ల ఏమీ కాదు భాయ్, జబ్బిచ్చేవాడల్లా మీరు భాయ్. నేను 50 సంవత్సరాలు వచ్చేసినాయి నాకు, ఇంక నేను పీకేదే ఉంది భాయ్, నేను చేసేదే ఉంది భాయ్, అల్లా మార్గం అల్లా పని తప్ప ఇంక చేసేదే ఉంది భాయ్. దానికోసం అల్లా యొక్క పని ఇంకా చేయాలని, ఈ యొక్క ఏదైతే కరోనా వైరస్ వచ్చిందో దీన్ని అందరినీ అల్లా తాలా హిందూ సోదరులు ముస్లిం యావత్ మానవ కోటికి అల్లా తాలా దేవుడు అల్లా తాలా అందరినీ అల్లా దీని నుంచి హిఫాజత్ చేయాలని, దీని నుంచి అందరినీ కాచి కాపాడి అల్లా తాలాతో దువా చేయండి. నేను కూడా ఇన్షాల్లా దువా చేస్తున్నాను. టైం ఎక్కువ ఉందని వీడియో చూడడం మానవద్దు, ఈ వీడియో చూడండి. చూసి అందరి సోదరులకి ఫేస్బుక్లో వాట్సాప్లో అంటే అన్నింటిలో కూడా ఇన్షాల్లా అన్నింటిలో పంపించండి భాయ్. అందరు అల్లా తాలా దువా చేయండి భాయ్. అల్లా తాలా అందరినీ రక్షించాలి భాయ్. నేను కూడా ఈ గుబ్బులోలు కూడా ఒక ఏదో యూట్యూబ్ యాప్ ఉంది, వీళ్ళేదో క్రియేట్ చేశారు, నేను వాళ్ళకు కూడా ఇన్షాల్లా వేరేగా తెలుగులో పంపిస్తాను భాయ్. అందరూ దువా చేయండి భాయ్. అల్హమ్దుల్లా మేము అందరం బాగున్నాం, అందరూ బాగుండాలి భాయ్. అందరం మనం అందులో మనం ఉండాలని దువా చేయండి భాయ్. ఇన్షాల్లా అల్లా తాలా జజా ఖైర్దే. అల్లా తాలా మీకు నాకు సుఖ సౌఖ్యాలు ప్రసాదించి అల్లా తాలా ఏదైతే కరోనా మహమ్మారి అందరినీ రక్షించాలి. ఆమేన్ సుమ్మా ఆమేన్. అల్లాహ్ హాఫిజ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.